నారాలో కేసు మళ్ళీ నెటిజన్లకి దొరికిపోయాడు. మళ్ళీ అదే తప్పు అనమాట, తనకు తెలుసు తను సరిగా పదాలు పలకడం రాదు, తెలుగు సరిగా రాదని. ఈరోజు మళ్ళీ కూడా అంతఃకరణ శుద్ధి అనలేకపోయినాడు నారాలోకేష్ అనమాట. మనం నారాలోకేష్ మళ్ళీ అదే తప్పు చేశాడు. మళ్ళీ ఆయన సోషల్ మీడియాలో ట్రోలింగ్కి ట్రోలింగ్ గురవుతూ హాట్ టాపిక్గా మారాడు. ఇవాళ ప్రమాణ స్వీకారం వేళ ఆయన మరోసారి ట్రోలింగ్ చేసే వాళ్ళకి అడ్డంగా దొరికిపోయాడు. భరత్ అనే భరత్ అనే నేను సినిమా అందరికీ గుర్తే ఉంటుంది. అందులో మహేష్ బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తెలుగులో ప్రమాణం చేస్తూ అంతఃకరణ శుద్ధి అనే సరిగా పలకలేకపోయాడు. అప్పుడు అదే సీన్ సేమ్ నారా లోకేష్ విషయంలో కూడా నిజంగా జరిగింది. ప్రమాణ స్వీకార వేదికపై చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ మంత్రిగా తర్వాత లోకేష్ వంత వచ్చింది. ఆయన నారా లోకేష్ అనే అంటూ ప్రమాణ స్వీకారం ప్రారంభించిన ఆయన అంతఃకరణ శుద్ధి అనే పదాన్ని సరిగ్గా పలకలేకపోయారు. దీంతో అంతఃకరణ శుద్ధి అనకుండా అంతర్గత అంటూ నారా లోకేష్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో ఇప్పుడు ఈ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఇప్పుడు చాలామంది ట్రోలర్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. దొరికిపోయాను అది బాగా ఇప్పుడు పెద్ద ట్రోల్ అవుతుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇది అన్నమాట నారాలోకి బాగా దొరికిపోయాడు అందరికీ. నారాలోకేష్ ఇది పెద్ద ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ట్రాఫిక్ అయిపోయింది. ఎందుకంటే తను తెలుసు కదా సరిగ్గా ముందుగానే పదాలు రావు, సరిగ్గా మాట్లాడము, అలాంటిది ఇప్పుడు పెద్ద ట్రోల్కి గురవుతున్నాడు అనే చెప్పుకోవాలి నారాలోకేష్. పెద్ద దొరికిపోయినట్టు అని చెప్పుకోవాలి. ఇంకా ఈ ట్రోలింగ్స్ అంత తొందరగా ఇంకా నెటిజన్లు వదలరు.